నమస్తే, మై సెల్ఫ్ సరసిజ, వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నార్మల్ డెలివరీలకే ప్రాధాన్యత ఇవ్వాలి, ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్. సాగునీటి సరఫరాలో సర్కారు విఫలం, ఎండిన పంటలను పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ ని వీడేది లేదు, స్పష్టం చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. ఇక వార్తల్లోని వివరాలు. నార్మల్ డెలివరీలు ఎక్కువగా జరిగేలా చూడాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పామిలా సత్పతి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటలు వైద్య సేవలు అందించాలని, పోషకాహారంపైన గర్భిణులకు అవగాహన కల్పించాలని సూచించారు. వేసవిలో వడదెబ్బకు గురికాకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు జిల్లా కలెక్టర్ పామిలా సత్పతి. ఆసుపత్రిలో వైద్య సేవలపైన ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సకల వసతులు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని రోగులకు సూచించారు. గర్భిణీలు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలని, తద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. స్టాఫ్ నర్స్, ఎంఎల్హెచ్పీ తదితర వైద్య సిబ్బందిని భర్తీ చేసి వైద్య సేవలకు ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. ఎండాకాలం నేపథ్యంలో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు వడదెబ్బకు గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ కూలీలకు పని స్థలాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని సూచించారు. 10వ తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు పాఠశాలల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేయాలన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ థియేటర్ గది, ఇన్ పేషెంట్ గది, ఫార్మసీని పరిశీలించారు జిల్లా కలెక్టర్. మందులు అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత, తహసీల్దార్ భాస్కర్, ఎంపీడీఓ రాజేశ్వరి, గుండి పిహెచ్సి వైద్యాధికారి గ్రీష్మన్య వైద్యాధికారులు పాల్గొన్నారు. ఓఆర్ఎస్ మొత్తం మీకు డిస్ట్రిబ్యూట్ చేయండి. ఎలాగో సప్లై వస్తే అండి. సిమిలర్లీ మనకి 10th ఎగ్జామ్స్ అప్పుడు కూడా నేను పెట్టాను కదా. సో ఏది తీసుకెళ్తున్నారో అన్ని కుటుంబం చేసేదండి. వీళ్ళకి కూడా పెట్టుకోమన్నాను మేడం. వీళ్ళు కూడా మిక్స్ ఆశాస్ కూడా చెప్తున్నాను. మీ బ్యాగ్లో కూడా మీకు కూడా ఉన్నారు. ఓఆర్ఎస్ ఉన్నది కానీ ఇక్కడేమో కౌంటర్ పెడుతున్నారు 10th స్టాండర్డ్ ఎగ్జామ్స్ ఇంటర్ ఇది ఓఆర్ఎస్ తీసుకెళ్తున్నారు అది కథం చేసేది. నేను వాళ్ళు చెప్పాను. రైతుల బాధలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని, యాసంగి పంటలకు సాగునీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు
కరీంనగర్ బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి వినోద్ కుమార్. మేడిగడ్డ వద్ద రోజుకు 5,000 క్యూసెక్ల నీరు వృద్ధాగా పోతున్నా ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. 100 రోజుల్లో 50 TMCల నీళ్లు సముద్రంలో కలిసిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీం ఖాన్ పేటలో మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులౌమ, జెడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణులతో కలిసి ఎండిన పంటలను పరిశీలించారు. బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించిందని, అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరించిందని ఆరోపించారు. మేడిగడ్డ 3 పిల్లర్లు కుంగితే దాన్ని సాకుగా చూపించి ప్రాజెక్టులను ఎండబెట్టి సాగునీరు ఇవ్వడం లేదన్నారు. ఎండిన పంటలకు ఎకరాకు 25,000 రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ మేరకు క్వింటాలకు 500 రూపాయల బోనస్, 2 లక్షల రుణమాఫీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పల్లె నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ బిల్లవేణి పరశురాం, మాజీ ఏఎంసీ చైర్మన్ వేణురావు, అనంతగిరి ఎంపీటీసీ పరశురాం, గుండా ముత్తయ్య, కేవీఎస్ రెడ్డి, గాది కనకయ్య, బిల్లవేణి చంద్రయ్య పాల్గొన్నారు. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఇది ఈ మండలంలో ఈ పొలాలకన్నిటి కూడా కాంగ్రెస్ తెచ్చినటువంటి కరువు ఇది. ఎందుకంటే మిడ్ మానేర్లో 16 TMCలు ఉన్నప్పుడు, 1 నెల రోజుల క్రితము 16 TMCలు ఉన్నప్పుడు 2 TMCలు ఈ అన్నపూర్ణ రిజర్వర్కు పంపు చేస్తే ఈరోజు ఇల్లంతకుంట మండలంలో ఈ గ్రామాలన్నిటికి కూడా వీళ్ళు కోత కోసుకునేవాళ్ళు. అనాలోచితంగా, ఆలోచన చేయకుండా, దూరదృష్టి లేకుండా గెలిచిన వాళ్ళు ఎంబడి ఉండాలి. ఇది కొత్త కాదు, గత 7-8 నెలల నుంచి వెళ్ళి ప్రతి సంవత్సరము ఈ కాలంలో రైతులు మాకు ఫోన్లు చేస్తే మేము ఇంజనీర్ అధికారులతో మాట్లాడి నీళ్లు ఎక్కడికి ఎక్కియాలి, ఎక్కడికి ఇవ్వాలి, ఏ కాలంలో వదిలిపెట్టాలి, ఏ కాలంలో బంద్ చేయాలని చెప్పి మేము ప్రతిసారి ఫాలోఅప్ చేద్దాం. కాల్వలల ద్వారా వాగులలో నీళ్ళు వదిలిపెడితే ఆ వాగులలో పోయేటువంటి నీళ్లు బాయిలల్లో బోర్లల్లో నీళ్లు వచ్చి వాళ్ళు పంటలు వేసుకునేది, కరెంటు ఫ్రీ కరెంటు కాబట్టి. కాబట్టి అనాలోచితంగా చేయవలసిన పని చేయకుండా కేవలం నిందించడానికే గత 3.5 మాసాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన కూడా ఎకరానికి 25,000 చొప్పున కంపెన్సేషన్ ఇచ్చే విధంగా జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా వ్యవసాయ అధికారుల గారిని ఆదేశించాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని నేను కోరుతున్నాను. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. తాను పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు పార్టీ 3 సార్లు అవకాశం కల్పించిందని, 2 సార్లు గెలిచానని గుర్తు చేశారు. రాజకీయం తన వృత్తి అని, వైద్యం ప్రవృత్తి అని చెప్పుకొచ్చారు. ఎప్పుడూ కార్యకర్తలు ప్రజల వెంటే తాను ఉంటానని స్పష్టం చేశారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. అది ప్రవృత్తి, వైద్యం వృత్తి. ఇప్పుడు రాజకీయం అనేది నా వృత్తి, వైద్యం అనేది ప్రవృత్తి సెకండరీ. అక్కడికి సాయంత్రం ఎప్పుడు వెళ్తున్నాం, నాకు వెళ్తున్నాం, మీ విన్నట్టే ఉంటా అని చెప్పి మరొకసారి ఈ సమావేశం. రెండవది, వాళ్ళు వీళ్ళు పార్టీలు మాట్లాడారు, అట్లాంటిది ఏమి లేదు. ఖచ్చితంగా 3 సార్లు టికెట్ ఇచ్చారు, మీరు గెలిపించారు, పట్టణం 3 సార్లు మెజారిటీ వచ్చింది, మీ విన్నట్టే ఉంటా. పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో కలిసి ఆయన హనుమాన్ మందిరంలో ప్రచారం చేశారు. అనంతరం వాకర్స్ ను కలిసి గత బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అల్లాడుతున్నారని, పొలాలకు కనీసం సాగునీరు అందలేని పరిస్థితి ఉందన్నారు. 26 ఏళ్లు సింగరేణి కార్మికుడుగా పనిచేశానని, స్థానిక సమస్యలపై ఎన్నో కార్యక్రమాలు చేశానని తెలిపారు. నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన కోసం ఆలోచించేవాళ్ళు కాదు, మన కోసం పట్టించుకునేటువంటి వాళ్ళు కాదు. గెలిస్తే వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకుంటారు, వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ యొక్క పరిశ్రమల కోసం, వాళ్ళ యొక్క రక్షణ కోసం పనిచేస్తారు. కానీ నేను ప్రజల కోసం, ప్రాంతం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎల్లవేళలా పనిచేసేటువంటి వ్యక్తిగా నన్ను ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక్కసారి సహకరించి నాకు అవకాశం ఇస్తే
మీ అందరి సేవలో ఎప్పుడు ఒక సాధారణమైన మనిషిగా మీ అందరితో స్నేహపూర్వకంగా ఉండి సేవలు అందిస్తా అని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ. మృతురాలి కుటుంబానికి భీమా చెక్కు అందజేశారు ఇన్సూరెన్స్ ప్రతినిధులు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్లలో కొయ్యడ దేవేంద్ర కుటుంబానికి 587,250 రూపాయల విలువ చేసే చెక్కును అందించారు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతినిధి అట్ల సురేష్. భీమా చేయడం వల్ల ఆ కుటుంబానికి భద్రత ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి బ్రాంచ్ మేనేజర్ వెంకటరాజం, మంచిర్యాల బ్రాంచ్ మేనేజర్ గుండా రాజు, స్వాతి, డీఓలు వివేక్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. గత 2 నెలల క్రితం 32,000 రూపాయలు ప్రీమియం కట్టి అనుకోకుండా హార్ట్ స్ట్రోక్తో చనిపోవడంతో నామినీకి వచ్చినటువంటి 580,000 రూపాయల చెక్ను ఈరోజు గ్రామ పంచాయతీ ఆవరణలో అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రీచ్ చేసిన గ్రామస్తులందరికీ మరియు మా మంచిర్యాల బ్రాంచ్ మేనేజర్ రాజు గారికి, హైటెక్ సిటీ స్వాతి గారికి, అట్లాగే పెద్దపల్లి బ్రాంచ్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండలో శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి శకటోత్సవం ఘనంగా జరిగింది. నరసింహస్వామి గుట్ట చుట్టూ వాహనాలు అంతిప్పారు. చుట్టుపక్కల గ్రామాల భక్తులే కాకుండా ఇతర జిల్లాల నుండి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులను కల్పించామని, స్నానాలు చేసేందుకు నీటి గొట్టాలను ఏర్పాటు చేశామన్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి సహకరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో ఉడతల వెంకన్న, డైరెక్టర్లు గాజుల అంజయ్య, బూత్కూరి శ్రీనివాస్, కందుకూరి లక్ష్మీరాజం, జింక శ్రీనివాస్, కవ్వంపల్లి మహేష్, గోలి లక్ష్మీ నర్సయ్యలు పాల్గొన్నారు. ఈ రోజు చిత్రపటం అంటే మాకు బంధు తిరుగుట. ఈ యొక్క ఈ బంధు తిరుగుట కొరకు మన చుట్టుపక్కల గ్రామం నుంచి కూడా వేల సంఖ్యలు కూడా మనకు భక్తులు పాల్గొంటారు. ఈ యొక్క లక్ష్మీ దీనికి ఒకటి ప్రశ్నించడానికి ఏంటంటే, మనకు ఏది కానీ ఒక మొక్కులని అప్పు చెప్పుకుంటే దానికి సాధారణది మనకు చూస్తాడు. వీళ్ళందరూ కూడా భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. పోతే మనకు 27 తారీఖు సాయంత్రం 10 గంటలకు ఇది రథోత్సవం అనేది జరుగుతుంది. దానికి రాత్రి దేవుడు మనకు తరువు పూజలుంటాయి. తర్వాత కూడా నైట్ దర్శనం చేసుకుంటారు. తర్వాత గురువారం నాడు కూడా మనకు సాయంత్రం 4 గంటలకు కూడా మనకు ఈ యొక్క రథోత్సవం కొరకు మనకు జాతర నెరవేరునని భగవంతుడు ఉన్నారు. చాలామంది భక్తులు చాలా దూరం నుండి రాగలుగుతారు. ఇది మహారాష్ట్ర నుండి కానీ, కర్ణాటక నుండి కానీ, మరి వేరే గ్రామాల నుండి కానీ చాలా ప్రతిష్ట కలిగిన దేవుడు కోరిన భక్తులు కోరుకునే దేవుడు అటువంటి చాలామంది అడగారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ వ్యవస్థ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ బందోబస్తు చాలా ఉంటుంది. మాకు ఈరోజు చదువు అంటే పండుగ తిరుగుడు గుట్ట చుట్టూ, అదే మన బుధవారం నాడు సాయంత్రం 10 గంటలకు రథం అదుడి, గురువారం రోజు మొక్కులు తీసుకునేటానికి అదుడి ఉంటుంది. ఇది మా కమిటీ కానీ, మా చైర్మన్ గారు కానీ, మా ఈఓ గారు కానీ ఎలాంటి సౌకర్యాలు కానీ చాలా మంచి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట అయ్యప్ప స్వామి ఆలయ 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ద్వితీయ పుష్కర కుంభాభిషేకాన్ని పురస్కరించుకుని పడిపూజ నిర్వహించారు. వెంకటేశ్వర గురుస్వామి ఆధ్వర్యంలో ఈ వేడుక కన్నుల పండుగగా జరిగింది. వందలాది మంది భక్తులు అయ్యప్ప నామస్మరణల మధ్య పట్టణం మారుమ్రోగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడతల ప్రణవ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు. అనంతరం అన్నదానం చేశారు. అయ్యప్ప శరణమయ్యప్ప, అయ్యప్ప శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు. 9 ఏప్రిల్ వరకు ఆమె తీహార్ జైల్లో గడపనున్నారు. కవితను మరో 14 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలన్న ఈడీ పిటిషన్ బెయిల్ ఇవ్వాలని కవిత తరపు లాయర్లు కోరిన విన్నపాన్ని తోసిపుచ్చింది న్యాయస్థానం. తాను అప్రూవర్గా మారే ప్రసక్తి లేదని, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని కవిత పలు కామెంట్స్ చేశారు. ఢిల్లీ లిక్క
ట్విట్టర్ స్కామ్ లో అరెస్ట్ అయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. 10 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను విచారించేందుకు మరో 14 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలన్న ఈడీ పిటిషన్ను తోసిపుచ్చింది కోర్టు. అయితే కవితకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు లాయర్లు కోరగా న్యాయస్థానం నిరాకరించింది. 9 ఏప్రిల్ వరకు కవితను రిమాండ్కు తరలించాలని కోర్టు ఆదేశించడంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు. ఎమ్మెల్సీ కవితను రౌస్ ఎవెన్యూ కోర్టుకు హాజరుపరుచుతున్న క్రమంలో పలు కామెంట్స్ చేశారు. తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని, ఇది మనీ ల్యాండరింగ్ కేసు కాదు పొలిటికల్ ల్యాండరింగ్ కేసని వ్యాఖ్యానించారు. తనను తాత్కాలికంగా జైల్లో పెట్టవచ్చు. ఒక నిందితుడు ఆల్రెడీ బీజేపీలో చేరాడు, ఇంకో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చిందని ఆరోపణలు చేశారామె. 3వ నిందితుడు 50 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి ఇచ్చాడని వ్యాఖ్యానించారు. తాను క్లీన్గా బయటకు వస్తానని, అప్రూవర్గా మారేది లేదని స్పష్టం చేశారు. Money laundering case, it is a political laundering case, it is a fabricated and false case, we will come up very clean. No, they are fighting it out, it is an illegal case. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణ శివార్లోని చిన్నగుట్ట శ్రీ సచ్చిదానంద ఆశ్రమంలో ఏర్పాటు చేసిన భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 24 నుండి 27 వరకు విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈరోజు మృత్తిక స్నపనం, జలాదివాసం, జప తర్పణాదులు, విశేష అర్చనలు నిర్వహించారు. స్వామీజీ అహోబిలం జియర్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, విజయ్, శ్రీనివాస్, రాణి పాల్గొన్నారు. దేవుడి మీద ఎఫెక్షన్ బాగా ఉన్నవాడు దేవుడిని దేవుడిగా చూడటం కాదు, నా సంతానం, నా స్వామి అంటూ అంకితం అయిపోతుంటారు. నిన్న మీరు చూసారో చూడలేదు, యాదాద్రి దగ్గర వెళ్తే ఆయన చెప్పాడు, వామ అదేం చేయాలండి, యాదాద్రి మీద కూడా లేరని అనుకుంటున్నాను. ఆ జనం అంటే చూడండి, దేవుడు చూడటానికి వెళ్తున్నారా లేదా, కానీ ఒకసారి వెళ్ళి వదలటం కాకూడదు కదా దేవుడి దగ్గర. కరీంనగర్ లక్ష్మీనగర్లో ఏర్పాటు చేసిన డైకిన్ ఎయిర్ కండిషన్ షోరూంను ప్రారంభించారు రీజనల్ డైరెక్టర్ ఎన్కే రావు. డైకిన్ ఎయిర్ కండిషనర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ షోరూంను ప్రారంభించాము అన్నారు ఆయన. సుమారు 100 సంవత్సరాల అనుభవంతో ఏసీలను తయారు చేస్తున్నామని చెప్పారు. అతి తక్కువ విద్యుత్ వినియోగంతో ఎయిర్ కండిషన్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో జీకే ఎంఈపీ ఇంజనీర్ గణేష్ కుస్మ, బ్రాంచ్ మేనేజర్ గణేష్ రావు, లలితమ్మ, డైకిన్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. మనం ఇక్కడ జీకే ఎంఈపి ఇంజనీర్స్ అనే డీలర్ ద్వారా ఇక్కడ డైకిన్ సొల్యూషన్ ప్లాజా ఓపెన్ చేసాం. ఈ డైకిన్ సొల్యూషన్ ప్లాజా అనేది ఎక్స్క్లూజివ్ డైకిన్ ప్రోడక్ట్స్ మీకు అందుబాటులో ఉంటాయి. ఈ డైకిన్ అనేది మీకు అందరికీ తెలిసే ఉండాలి, డైకిన్ వరల్డ్ నెంబర్ వన్ ఎయిర్ కండిషనింగ్ కంపెనీ, అది ఇండియాలో కూడా నెంబర్ వన్ ఎయిర్ కండిషనింగ్ కంపెనీ. ఇప్పుడు కరీంనగర్లో కూడా ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీ అందరికీ అందుబాటులో ఉంటాయి. అడ్వాంటేజ్ డైకిన్ కొనటం వల్ల ఏంటంటే మీకు తక్కువ పవర్ కన్జంప్షన్ అంటే మీకు దగ్గర 2 నుంచి 3 యూనిట్లు కాలే ఎయిర్ కండిషనర్ ప్రోడక్ట్ అనేది మా దగ్గర ఉంది. సో ప్రొడక్టు మనకు సేల్స్లో కానీ సర్వీస్లో కానీ దేని కానీ వారంటీ ఉంటుంది. ఇప్పుడు మీరు బయట ఎక్కడైనా తీసుకున్నారనుకోండి, వాళ్ళు సర్వీస్ సపోర్ట్ చేస్తారో లేదు, మేము ఆథరైజ్డ్ డీలర్స్ కాబట్టి కంపల్సరీ యాజ్ పర్ నామ్స్ ప్రకారం, అంటే మేము చీట్ చేయడానికి ఉండదు, కంపెనీ ఏదైతే నామ్స్ పెట్టారో ఆ నామ్స్ ప్రకారం మేము వెళ్ళాల్సి ఉంటుంది. పీసీ బోర్డ్స్ 5 ఇయర్స్ వారంటీ ఇచ్చారు, కంప్రెసర్ 10 ఇయర్స్ ఇచ్చారు, ఎంటర్ యూనిట్కి 1 ఇయర్ ఇచ్చారు. అట్లా మా దగ్గర ఏంటంటే మొత్తం ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ ఉంటారు. రీసెంట్గా ఏంటంటే మేము డీలర్షిప్ తీసుకునే ముందు కూడా కంపెనీ వాళ్ళు మా టీమ్ని ఢిల్లీకి పంపించారు. ఢిల్లీకి పంపించేసి అక్కడ ప్రొడక్షన్ ఎలా ఉంటుంది, రీసెర్చ్ ఎలా ఉంటుంది, అంటే ఏది మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంటుంది, అది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు. మా టీం మోటర్లీ 3-4 మెంబర్స్ వెళ్ళారు, వెళ్ళి అక్కడ అరౌండ్ 8 డేస్ ఉన్నారు, మొత్తం నేర్చుకొని వచ్చారు.
అయ్యప్ప జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఫల పంచామృతాలతో అభిషేకం చేసిన అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో నూగూరి మహేష్, రాచర్ల శ్రీనివాస్, కూరగాయల శ్రీశైలం, పిల్లి శ్రీనివాస్, కచ్చకాయల బాలరాజు, గొడిసెల రాజు, మిట్ట సంతోష్, దూలం సంపత్, రాకేష్, మునీష్, అర్జున్, మిథున్ పాల్గొన్నారు. వెంకట స్వామి వారి జన్మనక్షత్రం సందర్భంగా అయ్యప్ప స్వామి చారిటబుల్ ట్రస్ట్ అన్నదానం ఆధ్వర్యంలో గత మాసం నుండి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాము. మాకు స్వామి భక్తులతో పాటు పట్టణంలోని పలువురు కూడా ధన రూపేణ వస్తువు రూపేణ సహకారం అందజేస్తున్నారు. అదేవిధంగా అయ్యప్ప ఆలయంలో స్వామివారికి ఉదయము పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహిస్తూ ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. రానున్న రోజుల్లో కూడా ఇంకా మాకు దాతలు సహకరిస్తే మేము కూడా దాతల సహకారంతో ఇంకెన్నో అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని కోరుతున్నాము. వారందరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘ సభ్యులు మాట్లాడుతూ రేపు నిర్వహించే కళ్యాణ వేడుకలు అన్నదాన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా మంతిని పట్టణంలో మంతిని గోదావరి ఖని ప్రధాన రహదారిపైన రైతులు ఆందోళనకు దిగారు. ఎండిపోతున్న పంటలకు సాగునీరు ఇవ్వాలంటూ రైతులు ధర్నా చేపట్టారు. మంతిని మండలం కన్నాల వాగు నుండి నీరు ఇవ్వాలని రైతులు అధికారులను కోరారు. సింగరేణి నుంచి బొక్కల వాగు ద్వారా కన్నాల వాగుకు వస్తున్న నీటిని ఎగువన ఉన్న కొంతమంది రైతులు మోటార్లు పెట్టడంతో కింద సాగు చేస్తున్న రైతులకు నీరు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా స్థలానికి చేరుకున్న ఇరిగేషన్ అధికారులు వచ్చి కాల్వకు పెట్టిన మోటార్లను తొలగించి 2 రోజుల్లో సాగునీరు వచ్చేలా ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. నీరు దయదలిచి మాకు నీళ్లు విడుదల చేస్తేనే మేము గట్టెక్కే పరిస్థితి ఉన్నది, లేదంటే మాత్రం 3000 ఎకరాలు బీడైపోయే పరిస్థితి ఉన్నది. రైతులకి మందు దెబ్బలు తప్పించి వేరే గత్యంతరం అయితే లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం మాత్రం కౌలు రైతులం, మొత్తం మంది కౌలు రైతులం, అబౌవ్ 70% కౌలు చేసుకుంటామే. ఆల్రెడీ ఎకరానికి 40 నుంచి 50 వేల రూపాయల పెట్టుబడి కూడా అంత అయిపోయింది. ఓన్లీ కోసుకునే పరిస్థితి తప్పించి ఏం లేదు. పంట కోతకొచ్చే టైంలో నీళ్లు బంద్ అయిపోయినాయి, పూర్తిగా బంద్ అయినాయి నీళ్లు. మాకు ఇక్కడ నీళ్లు బోర్లు లేవు, వేరే సోర్స్ లేవు, ఓన్లీ కెనాల్ గత్యంతరం. ఎస్ఆర్ఎస్పి కెనాల్ వాటర్ ఏమైందో తెలియదు, ఏమైనా తెలియదు. ఇప్పటి వరకు ఏంపాడు కెనాల్ నుంచి కూడా మాకు నీళ్లు రావడం జరుగుతలేదు. చివరి ఆయకట్టు ఎండిపోవడం మొత్తం జరిగిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క ఎకరానికి దాదాపు 30 నుంచి 40 వేల రూపాయల పెట్టుబడి పెట్టడం జరిగింది. రైతులు దాదాపు 5000 ఎకరాలు ఇప్పటికీ దాదాపు ఆఖరి స్థితిలో ఉన్నాయి. మాకు ఇంకొక 20-25 రోజులు కాలువ నీళ్లు ఇవ్వడం జరగడం వల్ల కొద్ది ఉపశమనం జరిగి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందని మేము ఆశిస్తున్నాము. మీరు త్వరగా మా రైతుల బాధలను. May 13 జరగనున్న పార్లమెంటు ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు పెద్దపల్లి ఏసీపీ కృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా నుండి నగరంలోని ప్రధాన వీధుల గుండా కేంద్ర బలగాలు కవాతును నిర్వహించాయి. ఈ సందర్భంగా ఏసీపీ కృష్ణ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు, ప్రజలు, అన్ని సంఘాలు సహకరించాలని కోరారు. ఎన్నికల విధులకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మేమందరం ఉన్నాం మేరక అనేటువంటి ఒక మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని, ఒక నమ్మకాన్ని, ఈ ప్రజాస్వామ్యం మీద భారత రాజ్యాంగం పట్ల నమ్మకాన్ని ఏర్పడడం కోసం ఈరోజు ఈ రూట్ మార్చ్ ఏర్పడడం జరిగింది. అందుకని ఈ సందర్భంగా పెద్దపల్లి పట్టణమే కాదు, ఈ పెద్దపల్లి డివిజన్ ప్రాంత ప్రజలందరికీ కాలువ శ్రీరాము కావచ్చు, పుత్కపల్లి కావచ్చు, సుల్తానాబు కావచ్చు, ధర్మారం, అట్లాగే మన ఎలిగేడు, పెద్దపల్లి, ఈ వసన్నార్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ, అంటే మా పెద్దపల్లి సబ్ డివిజన్ ఈ మండలాల్లో ఉన్నటువంటి పొల్యూషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ, పౌరులందరికీ మా యొక్క విన్నపం ఏంటంటే ఎట్టి బస్సులో కూడా ఏ రకమైన భయాలకు లోనవసరం అవసరం లేదు. తనను ఎంపీగా గెలిపిస్తే జగిత్యాల నుండి మంచిర్యాల మీదుగా ఢిల్లీకి రైల్వే లైన్ వేయిస్తానని హామీ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.
జగిత్యాల పట్టణంలో పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి పాల్గొన్నారాయన. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ తన చివరి శ్వాస వరకు ప్రజాసేవ చేస్తానని, బలహీన వర్గాలకు సంక్షేమాలు అందేలా చూస్తానన్నారు. తన ప్రతి విజయంలోనూ జగిత్యాల ప్రజలు అండగా ఉన్నారన్నారు. ధరల పెరుగుదలకు మోదీ ప్రభుత్వమే కారణమని, ఈ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించాలని పిలుపునిచ్చారు. సంజయ్ గారి నేతృత్వంలో మొన్నటి దాకా ఇది శాతం తప్పే కాదు, రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉండే ఉన్ననాడు నువ్వు చేయలేని నేతృత్వంలో ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారానికి వచ్చినాక నేను చేస్తా చెప్పండి, ఉన్ననాడే నువ్వు చేయలేదు, ఏదని చెప్తుంది నువ్వు ఇలా చేయగల దేవుడు చేస్తాడు, కేవలం చీమరెడ్డి మాత్రమే ఎక్కువ చెప్పలేదు. ఆపద ఎవడన్నా కోసం పని కోసం అంటే నందాన్ని తీసుకోవాలని చెప్పండి, మర్యాదే తాలే ఈయన కోపానికి వస్తాను అన్న, నువ్వెవరిని కదా అని పని చేస్తూ మమ్మల్ని మాకి మాసాన్ని తేలి ఇట్ట ఉంటావా ఊరికే సమాజం. ఏ ఆస్తులైనా సేకరించదు, దేశం అవి రోడ్స్ ఏర్పాటు చేస్తున్నారు, ఈ ప్రాంతంలో ఏదైతే మంచి విలువ గల భూములు అన్ని పోతున్నాయి చెప్పాను కదా, ఏం చేయలేము అది ప్రజా అవసరాల కొరకు, ఇది కేవలం పరిహారం మాత్రం మనం క్లెయిమ్ చేయవచ్చు, ఆ పరిహారం ఇప్పిస్తే అయిపోతుంది. ప్రభుత్వం మీద ఉన్నది నేను మనం లెక్క తీసి ఏమైతే ఎన్ని రూపాయలు అయితే ఈ అమ్మాయిని అభ్యర్థిస్తానని చెప్పి మున్సిపాలిటీ పేరండి ఆ టీపీఓ పిలిచి ఏం బాబు ఇది అమలు చేస్తే ఎంతో ఫ్రీజ్ అంటే పాపం వాళ్ళ లెక్కలన్నీ తీసుకుంటే 50 కోట్ల. కరీంనగర్లోని వాగేశ్వరి డిగ్రీ పీజీ కాలేజీలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు హాజరయ్యారు. జిల్లా మార్కెటింగ్ అధికారి సరస్వతి, సంక్షేమాధికారి స్వరూప, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ స్వరూప, శాతవాహన యూనివర్సిటీ ఫుడ్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జోసెఫ్ రాజు, కళాశాల చైర్మన్ బీవీఆర్ గోపాల్రెడ్డి హాజరై ఆహార పదార్థాలను పర్యవేక్షించి రుచి చూసి విద్యార్థులను అభినందించారు. తెలంగాణ వంటకాలు, పోషక విలువల గొప్పతనం గురించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సతీష్ గౌడ్, లింగమూర్తి వెంకట్రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ చెన్నమల్ల చైతన్య పాల్గొన్నారు. జగిత్యాల పట్టణం వంజరివాడకు చెందిన కరిపి అంజలి అనే వివాహితను మల్యాల మండలం మ్యాడంపల్లి శివార్లో హత్య చేసిన సంఘటనలో నిందితుణ్ణి అరెస్టు చేశారు పోలీసులు. మల్యాల పోలీస్ స్టేషన్లో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు సిఐ నీలం రవి. గతంలో అంజలి కొల్లూరి నరేష్తో ప్రేమ వివాహం చేసుకోగా మనస్పర్ధలతో విడిపోయారని తెలిపారు. ఆమె సిద్దిపేటకు చెందిన మరొక వ్యక్తితో రెండవ వివాహం చేసుకుందని, ఆమెను మర్చిపోలేని నరేష్ జగిత్యాలకు చెందిన అంజలికి మాయమాటలు చెప్పి మ్యాడంపల్లి శివార్లోని రహస్య ప్రాంతానికి తీసుకుని వెళ్లి గొంతు నుల్మి హత్య చేశాడని తెలిపారు. నిందితుడు నరేష్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ తెలిపారు. ఇదంతా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇతడు కొల్లూరు నరేష్ అని అక్యూజ్డ్ అని మనకు కన్ఫర్మ్ అయిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి మనం కొండగట్టు బస్టాండ్ వద్ద ఇతను కస్టడీలోకి తీసుకుంటాము. కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇతడు మనకు కన్ఫెస్ అయ్యి ఇతడు చెప్పే మూడు ఉందని తెలిసి ఇమీడియట్గా ఎంపీడీఓ గారికి ఒక రిక్వెస్ట్ ఇస్తే ఇద్దరు పంచుల్ని పంపిస్తారు, గవర్నమెంట్ పంచుల్ని. వాళ్ళ సమక్షంలో ఇతన్ని ఇంటరాగేట్ చేస్తే ఇతను మనకు జరిగిన విషయం అంతా చెప్తాడు. చెప్పి ఆ రోజు దాచిన ఈ చున్నీ, బట్టలు, చెప్పులు, ఫోను ఎక్కడ దాచిందో చూపెడతా మీరు వస్తే అని చెప్తే వాళ్ళిద్దరి సమస్యలో మనం ఇతను తీసుకొని పోతే మేడంపల్లి శివార్లో గల ఒక పొదలల్లో అక్కడ మనకి మెటీరియల్స్ అన్ని చూపెడతాడు. సో వాళ్ళ సమక్షంలో వాటిని అన్నింటినీ తీసుకొని వాటిని సీజ్ చేసి ఇప్పుడు ఇద్దరు పారిపోతుంటే మన బండి మీద పారిపోతుంటే దొరుకుతారు కాబట్టి ఆ బండిని కూడా పోలీసు తీసుకొచ్చి అన్నింటినీ సీజ్ చేసి మనం ఇతన్ని అరెస్ట్ చూపిస్తాము, వాళ్ళ రిలేటివ్స్కి ఇన్ఫామ్ చేసి. సో ఇతను ఈరోజు మనం కోర్టులో మనం ఫర్దర్ బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నార్మల్ డెలివరీలకే ప్రాధాన్యత ఇవ్వాలి, ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్. సాగునీటి సరఫరాలో సర్కారు విఫలం, ఎండిన పంటలను పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ ని వీడేది లేదు, స్పష్టం చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్.